ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ హర్ హర్ మహాదేవ శంకర మకర రాశి ఫలితాల గురించి తెలుసుకుందాము ఈ యొక్క రాశి వారికి శ్రీ పురుషులకు గ్రహానుసారం సరిగా ఉండకపోవటం వలన ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలతో సతమతమై మానసికంగా ఇబ్బంది పడే అవకాశము ఈ పదిహేను తారీఖు వరకు డిసెంబర్ పదిహేను తారీఖు వరకు మిశ్రమ ఫలితాలు ఉండబోయే అవకాశాలు ఉన్నాయి మరలా పదిహేను తారీఖు నుండి మరల ముప్పై ఒకటో తారీఖు వరకు కొంత లాభదాయకమైన వ్యాపారములో కానీ చేసే వృత్తులలో కానీ ఏ ప్రతి ఒక్క రంగములైనా కూడా మళ్ళా పుంజుకొని వారి యొక్క అదృష్టాన్ని బట్టి వారి యొక్క ఆర్థిక లావాదేవీలను బట్టి మళ్ళా స్థిరాస్తుల గురించి కానీ చేసే వ్యాపారం గురించి కానీ మంచి మార్గాలు వెతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొంత కుటుంబంలో ఉన్నటువంటి వారు అనారోగ్య సమస్యలు ఫాలో అవటం వల్ల గృహిణులకు కొంచెం వేదన కలిగే అవకాశం ఉంటుంది భార్యలు కొంత ఆర్థిక సమస్యలతో ఈ నెల ఇబ్బంది పడటం వల్ల వారిలో కలహాలు పెరిగి పిల్లలయ్యందు కలహాలు ఇటువంటి వాటి వల్ల ఎక్కువగా సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ డిసెంబర్ మాసంలో కూడా దైవ కార్యక్రమాలకు దూర ప్రయాణాలకు వివాహ శుభకార్యాలకు కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళే ప్రయాణాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి దాంతో ఖర్చు అధికముగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే బంధుమిత్రులతో కానీ శుభకార్యాలు జరిగి కొంత మనకు పేరు ప్రతిష్ట భంగపాటు కలిగే అవకాశం ఉంది ఇతరుల వల్ల తగు జాగ్రత్తలు తీసుకోండి అలాగే వస్తు వాహనాలు తీసుకుంటారు ఈ నెల లాస్ట్లో ఇరవై తారీఖు పైన నూతన వాహనాలు ఎక్కువగా కొంటారు ఈ రాసేవారు అలాగే కొత్త ఇల్లు తీసుకోవటం కానీ ప్లాట్లు తీసుకోవటం కానీ రెండు వేల ఇరవై రెండు ఒక మంచి గుర్తింపుగా ఉండిపోవాలి మా జీవితంలోని స్థిరాస్తుల గురించి పై ప్రయత్నించటము కానీ ఇటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఫైనాన్స్ చేస్తున్న వారికి లాభపడటంలో కానీ సినీ రంగంలో లాభపడటము కానీ ఇలాగా వృత్తులు వారు అన్ని రంగాల వృత్తులు వారికి ఈ యొక్క నెలలో మంచి గుర్తింపుతో పాటు మంచి ఆదాయము కూడా వచ్చే అవకాశం ఎక్కువగా మరలా మిశ్రమ ఫలితారంటే పదిహేనో తారీఖు నుంచి పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ డిసెంబర్ మాసము ఆరోగ్యముతో పాటు ఆహ్లాదకరంతో పాటు దైవ కార్యక్రమాలు కూడా పాలు పంచుకొని ప్రతి ఒక్క పుణ్య కార్యక్రమాలు పాలుపంచడం గ్రహానుసారంగా ఇబ్బంది పడుతున్నటువంటి మానసికంగా వేదన కలుగుతున్న వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించటము ఆయన్ని అభిషేకించ ఆయన్ని పూజించటము ద్వారా గ్రహానుసారంగా జరుగుతున్న ప్రభావాలు తొలగిపోతాయి అలాగే లేని వారికి సాకారం అందించి నిత్యము దైవారాధన చేయటం వల్ల దైవ అనుగ్రహము మీ కుటుంబానికి మీకు మీ వ్యాపారానికి ఉండి పది 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 వింతలు లాభదాయకమైన యోగాలు మీకు కలగాలని ఆశిస్తూ సర్వేజన సుఖినోభవంతో శుభం పోయామి